ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఆయిపాయ్, బీజేపీ పుంజుకుంటే కష్టం ఆయిపాయ్. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పని అయిపోయిందన్నట్టుగా మాటలు, వైరల్ అవుతున్న పీకే కమెంట్స్, ఆంధ్రాలో జగన్ పార్టీ అవుట్, ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తే ఓట్లు రావు, అభివృద్ధి కూడా జరగాలి, టీడీపీ జనసేన కూటమిదే విజయమన్న పీకే. ఆంధ్ర ప్రజలకు నేను ప్రతిరోజు నుంచి చెప్తున్నా, వాలంటీర్లను పెట్టి ఇప్పుడు కూడా మాట్లాడిన, వాలంటీర్లు అనగా పార్టీ కార్యకర్తలు పెంచి పోషించి వాళ్లకు ప్రజా ఖజానాల నుంచి శాలరీలు ఇచ్చి కార్యకర్తలను పోషించిన పార్టీలను బొందబెట్టాలి. వాలంటీర్ల మీద చేస్తున్న వీళ్ళ యాంగ్జైటీ తగ్గించాలా? తెలుగు ప్రజలకు చిత్రగుప్త్ ఇస్తున్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏందనంటే, ఫ్రెండ్స్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం మారినా మీ దగ్గరకు వచ్చే అభివృద్ధి ఆగదు. మీరు కరెక్ట్గా ఉన్నన్ని రోజులు మిమ్మల్ని మీరే శాసించుకున్న వాళ్ళు అవుతారు, కానీ ఎవడో మన మీద వచ్చి శాసించుడు కరెక్ట్ కాదు. ఇది వాడు శాసనాననే అనరు, దీని పరిపాలననే అనరు. జగన్ చేస్తున్న అభివృద్ధి మాట్లాడాలనంటే పైసలు వంచుడు అభివృద్ధి కాదు. మన పైసలే మన ఇంటికి వస్తే అది అభివృద్ధి కాదు, మనను బిచ్చగాళ్ళం చేసినట్టు అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఇంకొక 10 సంవత్సరాలలో ఏడు ఉండాలా అని ఆలోచించి ఓటయ్యండి. నేను పేరు చెప్తలేను, నాకు సంబంధం లేని రాజకీయం కాబట్టి ఎవరు కోటేయాలన్నది నేను చెప్పొచ్చు, కానీ నేను కావాలని చెప్తలేను, ఎందుకంటే మీ జిందగీ మీరు ఆలోచించాలి. సో పీకే అయితే కరెక్టే చెప్పిండు. వై నాట్ హైదరాబాద్ మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ ప్లాన్స్, ఓవైసీని ఇంటికి పంపే వ్యూహాలు, ఇటు విజయంపై పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ బలమైన ముస్లిం అభ్యర్థిని దింపే ఛాన్స్, హిందువుల ఓట్ల కోసం ఏకం చేసే పనిలో బీజేపీ, త్రిముఖ పోరులో లబ్ధి పొందొచ్చని అంచనా. పొత్తునై బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రసక్తే లేదు. ఇప్పటికే ఈ విషయాన్ని మోడీ ప్రకటన చేశారు. కవితను అరెస్టు చేస్తారని నేను అనలేదు. ఈడీ సిబిఐ తమ పని చేసుకుంటాయని, సెక్యులర్ అనే పదానికి నేను వ్యతిరేకం. ఎంపీ అరవింద్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్. ఇట్లాంటివి ఎన్నో ప్రశ్నలు, దొరకని సమాధానాలు. అట్లీస్ట్ 1 or 2 పాయింట్స్లల్లా ఇస్తున్న విశ్లేషణ, చిత్రగుప్త్ ఇస్తున్న విశ్లేషణ మీ మనసును ఆకట్టుకుంటుందనని, మేమిచ్చే ఆధారాలు మీ ఆదరణను ఇంకా రెట్టింపు చేస్తాయని, చిత్రగుప్త్ మీ మనసులల్లా గట్టిగా కుసుంటుందని భావిస్తూ, భారత్ మేరా ఆర్ మే భారత్ కా, మే రహూ యా నా రహూ, భారత్ అపనా దేశ్ రహనా చాయే, భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్.